చేయడానికి కానీ ఏఐ ఉపయోగించబోతున్నాం. ఎక్సలెంట్. వన్ యూస్ కేస్ దట్ ఐ కెన్ సే, యు నో, ఏఐ ఫర్ సోషల్ గుడ్ దీనిలో. సెకండ్, హెల్త్ కేర్లో ఒకటి ఈ మధ్య ఒకటి ఏఐజీ హాస్పిటల్స్ వాళ్ళు ఏఐ సమిట్ ఆర్గనైజ్ చేశారు. దానిలో మా ఐటీ మినిస్టర్ గారు కూడా చెప్పారు ఏంటంటే, హెల్త్ ఏరియాలో విల్ కమ్అట్ విత్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అని. ఒకసారి వన్స్ యూ హ్యావ్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్, దెన్ స్కై ఇస్ ద లిమిట్ ఏంటంటే. యూ కెన్ జస్ట్ డెవలప్ అనలిటిక్స్, ప్రివెంటివ్ కేర్, వాట్ ఎవర్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్, యూనో, ఓవర్ ఏఐ యూస్ చేసి చేయొచ్చు. దట్స్ ద సెకండ్ ఏరియా అండ్ యూస్ కేసెస్ జస్ట్ విచ్ ఇంపాక్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, యూనో, అక్రాస్ ద స్టేట్. దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ యూస్ కేసెస్ దట్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్. బట్ అంటే స్టార్టప్స్ కానీ అండ్ ఇంకో రకంగా కూడా మేము చూస్తాం అనుకుంటే, స్టార్టప్స్ దే ఆల్రెడీ ఐడెంటిఫై అ ప్రాబ్లమ్, సేయింగ్ దిస్ ప్రాబ్లమ్ క్యాన్ బి సాల్వ్డ్ అని మా దగ్గరకు వస్తారనమాట. వచ్చినప్పుడు మేము ఆ ప్రాబ్లమ్ రెలవెంటా కాదా పర్టికులర్ డిపార్ట్మెంట్లో అని చూసి వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తాం. ఓకే, దిస్ ఈస్ అ సొల్యూషన్ దట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ అని. సో రకరకాలుగా యూస్ కేసెస్ అడాప్ట్ చేస్తాం అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ దిస్ వాట్ వీఆర్ లుకింగ్ యాట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇంట్రెస్టింగ్ యూస్ కేసెస్. అండ్ బిఫోర్ ఐ నాస్టాలజిక్ యూనో దీనిలోకి తీసుకెళ్ళిపోయారు మీరు విత్ దట్ సాంగ్ పల్లే. బికాస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హియర్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ టు రిలేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. Maybe our grandfathers, you know, but yeah, all of us have roots there. So you just touched, you know, us. That's one. Second, Chetta Mama Ane Sarkandi, it actually resonates with everybody. You know, we grew up reading those stories, all of us, you know, at least people from my generation grew up reading Chetta Mama stories. While my parents, you know, my mother or somebody, Mark's bedtime stories, mythological kaani, verbal le cheppe vaadu. మా టైంకి వచ్చేసరికి వీస్ టు రీడ్ బుక్స్ టు చిల్డ్రన్ అనమాట. బట్ గోయింగ్ ఫార్వర్డ్ డిజిటల్ జనరేషన్కి, యునో, యూ నీడ్ ఎన్ ఏఐ ఆగ్మెంటెడ్ స్టోరీ టెల్లింగ్. సో ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ వెరీ నైస్ సమ్మరీ, హౌ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద ఎకోసిస్టమ్ ఈస్ గేరింగ్ అప్, బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ బై టేకింగ్ అప్ లాట్ ఆఫ్ యూస్ కేసెస్. అండ్ అగైన్ మేడం కరెక్ట్గా చెప్పినట్లు వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ స్వేచ్ఛ. అండ్ ఏదో మన శ్రీకృష్ణ దేవరాయలు గారు చెప్పినట్టు, దేశం అదేలన్నా దేశము తెలుగు, ఏను తెలుగు వల్లకుండా తెలుగుకుండా ఎల్లన్న పొలం గొరవ ఎరగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స అనే దానికి మన స్వేచ్ఛ వాళ్ళు మన తెలంగాణని మన ఆంధ్రప్రదేశ్ని గర్వపడేలా లాంగ్వేజ్ మోడల్ డెవలప్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. వర్కింగ్ ఫర్ టెక్ మహీంద్ర, మీరు చేస్తున్న దానికి హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఆల్ దీస్ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్. మేడం చాలా కరెక్ట్గా చెప్పారు, స్టేజ్ మీద చాలా అతిరథ మహారథులు ఉన్నారు, వీళ్ళంతా వీళ్ళు చేసే సపోర్ట్కి కానీ స్వేచ్ఛ అనే ఆర్గనైజేషన్ సొసైటీకి చేసే అతిపెద్ద ఈ మంచి పనికి కానీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఆర్గనైజర్స్. ఐ రియల్లీ ఎంజాయిడ్ బీయింగ్ ఎ బేతాళ హియర్.